హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దేవి స్మార్ట్ కిచెన్. ఇంట్లో కేవలం పాలు పంచదార ఉంటే చాలండి, చాలా టేస్టీగా ఉండే వెనీలా ఐస్ క్రీమ్ని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీని ప్రాసెస్ ఏంటనేది చేసేద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకుని ఇందులోకి నేను 1/2 లీటర్ వరకు చిక్కటి గేదె పాలను తీసుకున్నానండి. ఇందులో వాటర్ ఏమీ యాడ్ చేయకూడదు. ప్యాకెట్ పాలు తీసుకున్నా పర్వాలేదండి, పాలు అయితే మాత్రం చిక్కగా ఉండాలి. ఇప్పుడు వేరొక బౌల్లోకి 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకుని 1/4 కప్పు వరకు పాలని వేసుకుని ఎక్కడా ఉండలు లేకుండా స్పూన్తో బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకుని కార్న్ఫ్లోర్ పాలని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఈ స్టవ్ మీద ఉన్న పాలని 10 నిమిషాల పాటు ఇలా బాగా మరిగించండి. పాలు తరుగులు కడుతుంది కాబట్టి మధ్య మధ్యలో ఇలా గరిటతో కలుపుకుంటూ పాలని మరిగించండి. ఇలా బాగా మరిగిన తర్వాత ఇందులోకి 3 టేబుల్ స్పూన్స్ వరకు పంచదార వేసుకుని ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు ఇందులో ఉన్న పంచదార మొత్తం కరిగిన తర్వాత మనం కలిపి పెట్టుకున్నాం కదండి కార్న్ఫ్లోర్ పాలని, ఒకసారి స్పూన్తో మళ్ళీ కలుపుకుని ఈ పాలని ఇందులో వేసేసేయండి. కార్న్ఫ్లోర్ మిక్స్ వేసిన తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లో ఉంచుకుని గరిటతో కంటిన్యూస్గా కలపండి. ఇది కొంతసేపటికే ఈ పాలు మనకి బాగా చిక్కగా తయారవుతాయి. ఇప్పుడు ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసుకుని వీటిని పూర్తిగా చల్లారనివ్వండి. ఇలా చల్లారిన తర్వాత త్వరగా చూసారా ఎలాగ కట్టిందో. ఇలా చల్లారిన ఈ పాలని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఐస్ క్రీమ్ క్రీమీ క్రీమీగా సాఫ్ట్గా రావడం కోసం ఇక్కడ నేను పాలు మిగడని వేస్తున్నానండి. పాలు కాచి చల్లారిన తర్వాత ఈ ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తే త్వర కింద కడుతుంది కదండి, దాన్ని నేను ఒక బాక్స్లోకి 3 డేస్ పాటు స్టోర్ చేసుకున్నాను. పాలు మిగడిని నార్మల్గా ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తే కొంచెం స్మెల్ వస్తుంది కదండి, అలా రాకుండా ఉండాలంటే ఫ్రీజర్లో స్టోర్ చేసుకోవాలి. లేదా మీరు బయట దొరికే ఫ్రెష్ క్రీమ్నైనా వాడుకోవచ్చు. ఐస్ క్రీమ్లోకి పాలు మిగడి అనేది అంత నీట్ ఏం కాదండి, ఒకవేళ దొరకకపోతే కనుక మనం కార్న్ఫ్లోర్ వేసాం కాబట్టి సరిపోతుంది. అలాగే 1 టీ స్పూన్ వరకు వెనీలా ఎసెన్స్ని కూడా యాడ్ చేసుకుని దీన్ని ఫైన్గా బ్లెండ్ చేసుకోండి. ఇలా బ్లెండ్ చేసుకున్న ఐస్ క్రీమ్ మిక్స్ని మన ఇంట్లో ఏదైనా మూత టైట్గా ఉండే బాక్స్లు ఉంటాయి కదండి, వాటిలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో ఒక నైట్ అంతా స్టోర్ చేయండి. అంటే ఫ్రీజర్లో నైట్ అంతా నేను స్టోర్ చేసుకున్నాను. నేను ఇది నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తున్నానండి. ఇప్పుడు మూత తీసి చూపిస్తున్నాను మీకు. వావ్, చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. నా దగ్గర ఐస్ క్రీమ్ స్కూప్ చేసేది లేదండి, అందుకని ఇంట్లో ఇలా చిన్న గుంటగట్టు ఉంటే దాంతోనే స్కూప్ చేసి చూపిస్తున్నాను. చూసారు కదండి ఎంత బాగా వచ్చిందో. ఒక్క వెనీలా ఐస్ క్రీమ్ చేయడం వస్తే సరిపోతుందండి, మనం ఎన్ని ఫ్లేవర్స్ అయినా రెడీ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ని సర్వ్ చేసుకునే బౌల్లో వేసేసుకుని పైన డెకరేషన్ కోసం కొన్ని టూటీ ఫ్రూట్లను వేస్తున్నానండి, లేదనుకుంటే ఇలాగే తినేయచ్చు. చూసారుగా ఎంత క్రీమీ క్రీమీగా వచ్చిందో. ఇంతేనండి ఎంతో టేస్టీగా ఉండే వెనీలా ఐస్ క్రీమ్ వీడియో. మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.